చేసిన వారెవరిని వదిలే ప్రసక్తే లేదని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా జరుగుతోందని చెప్పారు. మదనపల్లె కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం 100 ఎకరాలు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆగ్రహించారు. పెద్దిరెడ్డి బాధితుల వేల సంఖ్యలో ఉన్నారని, వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలకు బయటపెడతామని స్పష్టం చేశారు. తిరుపతిలో వకుళమాత అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తాను, బయటపట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు. దాని కోసం ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు, అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాలన్నీ కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజారెడ్డి పాత్ర ఎంత? అది సిఐడి సబ్జ్యూడి సబ్ సంథింగ్స్ అండ్ కోర్ట్ సంథింగ్స్ ఆర్ ఇన్ సిఐడి దిస్ థింగ్స్. దాంట్లో ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ అనుచరులు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళు తప్పించి తిరుగుతున్నారు, తప్పకుండా చట్టం దాటి కానీ దీని పోలీసులు దాటి ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి తప్పకుండా దొరుకుతారు.